హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. నా పేరు సుమ. ఈరోజు మనము సీవీడ్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. ఇదిగోండి, ఇదే సీవీడ్ ఫర్టిలైజర్. ఇది సముద్రపులోని పాచి, సముద్రంలో నివసించే కొన్ని కొన్ని ప్లాంట్స్ అన్నమాట, పాచితో కూడుకునేటివి అలాంటివి, అలాంటి వాటి ద్వారా ఇది తయారు చేశారు. ఇది మొక్కకి ఎంతో ఉపయోగపడుతుంది, మంచిగా రూట్స్ని డెవలప్ చేయడానికి. అలాగే మనము ఇది పిచికారీ చేసుకోవచ్చు, లేదంటే మొక్క మొదట్లో అయినా పోసుకోవచ్చు అన్నమాట. మొక్క మొదట్లో పోసుకోవాలంటే కనుక 15 రోజులకు ఒకసారి పోసుకోవాలి. అదే మొక్క పిచికారీ చేసుకోవాలి అంటే వారానికి ఒకసారి చేసుకోవచ్చు అన్నమాట. ఇది మొక్క ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఇదిగో చూడండి, మీరే చూడండి అడ్వాంటేజెస్. రూట్ గ్రోత్ బాగుంటుంది, సాయిల్లో బ్యాక్టీరియా సాయిల్ని ఎప్పుడు జీవంతో ఉంచుతుందన్నమాట. ఇదిగోండి, మనం మొక్క మొదట్లో వేసుకోవాలనుకుంటే చూస్తున్నారు కదా, 2 ml, 5 ml, 9 ml, 13 ml అనేసి ఉంది కదా. ఇలాంటిది కొలతకు ఒకటి తీసుకోండి. మనం మొక్క మొదట్లో వేసుకోవాలనుకుంటే లీటర్కి 3 ml చొప్పున తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మొక్క పిచికారీ చేసుకోవాలనుకుంటే 1 లీటర్కి 1 ml అన్నమాట. అదే మొక్క మొదట్లో పోసుకోవాలనుకుంటే 1 లీటర్కి 3 ml, మొక్క పిచికారీ చేసుకోవాలనుకుంటే 1 లీటర్కి 1 ml అన్నమాట. మామూలుగా ఇది మనం కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చే ద్రావణం ఉంటుంది కదండి, దాని ద్వారా కూడా మనం పిచికారీ చేసుకోవచ్చు. కాకపోతే సిటీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా అలా చేసుకోవడం కుదరదు, కాబట్టి ఇలాంటి దాన్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ప్యూర్ ఆర్గానిక్కే అండి, దీంట్లో డౌట్ పడాల్సినది ఏమీ లేదు. నేను యూజ్ చేస్తున్నాను, మీకు చూపిస్తా చూడండి మా మొక్కలు ఎంత బాగా ఉంటాయో. ఒక్క నిమిషం, ఇదిగోండి చూడండి రోజా పూలు చూడండి ఎంత బాగున్నాయి. చూడండి రోజా పూలు ఇంకా ఫుల్గా ఉన్నాయండి, కాకపోతే మా పిల్లలు కోసేశారు. అదిగోండి అదిగోండి రోజా పూలు చూడండి. అలాగే ఈ చెట్టు చూడండి, ఇది వచ్చి వైట్దండి, వైట్ది చూడండి ఎన్ని మొగ్గలు కనిపిస్తాయో. ఇదిగోండి ఇదిగోండి మొగ్గలు ఎప్పుడు పూలు వస్తూనే ఉంటాయండి చక్కగా. ఇది రోజా చెట్లు అండి, అదిగోండి ఇది ఒక రోజా చెట్టు. ఇది ఒక రోజా చెట్టు, ఇంకా ఇది దీనికి ఇంకా ఇదిగోండి కనిపిస్తుందా, ఇదండి. దీంట్లో నేను తోటకూర కూడా వేసుకున్నానండి, అదిగోండి తోటకూర కిందనే తోటకూర. ఇదిగోండి వంగ చెట్టు, ఇవన్నీ పెట్టుకున్నానమాట మొక్క కుండీలోనే. ఇదిగోండి చామంతి, ఇది నేను పెట్టేటప్పుడు మీకు ఖచ్చితంగా ఒక్క నిమిషం. ఇదిగోండి చామంతి చెట్టు, ఇంకా నేను దీన్ని పెట్టలేదు, పెట్టినప్పుడు కంపల్సరీగా వీడియో చేస్తాను ఎలా సాయిల్ మిక్స్ చేసుకోవాలి, ఎలా పెట్టాలి, ఏమేమి సాయిల్లో మిక్స్ చేసేదానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఇవన్నీ కూడా నేను మీకు కంపల్సరీగా వీడియో చేస్తానండి. చూడండి ఎంత బాగున్నాయి పూలు. ఇప్పుడు మీకు అది ఎలా కలుపుకొని ఎలా పిచికారీ చేయాలో చూపిస్తాను. ఒక్క నిమిషం, అదిగోండి చూసారు కదండి. ఇది నేను అమెజాన్లో నుంచి తెప్పించుకున్నాను, కాస్ట్ వచ్చి 400 పడిందండి, అంటే షిప్పింగ్తో కలిపి 400 పడింది. దీనిపైన 450 అని వేశారు కానీ 450 కాదండి రేటు, 500 ml బాటిల్. అదిగోండి నేను మొన్ననే చెట్టు మొదట్లో వేశాను, ఇప్పుడు పిచికారీ చేసేది మీకు చూపిస్తాను. ఇదిగోండి 1 లీటర్ అండి వాటరు,
నేను పిచికారీ చేస్తున్నాను కాబట్టి 1 లీటర్కి 1 ml తీసుకోవాలి. చూడండి చాలా బ్లాక్ కలర్లో ఉంటుందండి ఇది. ఇదిగోండి కనిపిస్తుంది కదండి, అదిగోండి 1 ml తీసుకున్నాను. చూడండి ఎంత బ్లాక్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఇది పిచికారీ చేసుకోవడానికి నేను తీసుకునేది స్ప్రే బాటిల్. ఇదిగో రండి మనం పిచికారీ చేస్తాం. ఇదిగో చామంతి చెట్టు ఉంది కదండి, ఈ చామంతి చెట్టుకి ఈజీగా పిచికారీ చేసుకో. రోజా చెట్టుకు చేస్తున్నాను. అంతే అండి ఇలా పిచికారీ చేసుకోవడమే అంత ఆకులు తరిసేటట్టుగా చక్కగా. ఇంకొక చెట్టుకు పిచికారీ చేస్తున్నాను. ఇంతేనండి ఇలా పిచికారీ చేసుకోవడమే, వారానికి ఒకసారి చేసుకోవడము. ఇంకా మొక్క మొదట్లో పోసుకోవాలంటేనేమో 1 లీటర్కి 3 ml చొప్పున మొక్క మొదట్లో 15 రోజులకు ఒకసారి పోసుకోవడం. చాలా మంచి గ్రోత్ ఉంటుందండి. ఏల్త్ గుళ్ళు కానీ ఇలాంటివన్నీ ఏమీ రావు. ఇంతే అండి ఈరోజు ఈ టాపిక్. మళ్ళీ ఇంకొక టాపిక్ తోటి నెక్స్ట్ మళ్ళీ మీకు కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు నేను చెప్పింది ఏది నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు నేను పెట్టగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.